ओपन चेयंडी, पिक्चर लैब ओपन चेसिन तर्वात साइज सेट्टिंग चेसुकोंडी, మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఫోటో సెలెక్ట్ చేసుకోండి, మీకు ఏ ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. నేనైతే కేసీఆర్ సార్ ఫోటో పెట్టుకుంటున్నాను, దీన్ని మన బ్యానర్కు తగ్గట్టుగా సెలెక్ట్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఇంకో ఫోటో తీసుకుంటున్నాను, ఇండియా మ్యాప్ ఇది. ఇలా దీన్ని సైజ్ చూసుకొని మనం సెలెక్ట్ చేసుకొని తర్వాత నేమ్ ఏం పేరు అయితే రాయాలనుకుంటున్నారో ఆ పేరు అనేది టైపింగ్ చేసుకోండి. నేను భారత రాష్ట్ర సమితి అని రాశాను, దాన్ని ఎలా కావాలన్నా ఎక్కడ పెట్టాలనుకుంటున్నానో నేను పైన పెట్టాలనుకుంటున్నాను. మీరు ఎలా పెట్టుకుంటారో అది మీ ఇష్టం, చూసుకోండి. తర్వాత పాంట్స్ సెలెక్ట్ చేసుకోవాలి, మీకు నచ్చిన పాంట్స్ తెలుగు పాంట్స్. నేను ఇలా పాంట్స్ సెలెక్ట్ చేసుకున్నాను. దీనికి తర్వాత కలర్స్ వేయాలి. ఇది టీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి గులాబీ కలర్, కనుక గులాబీ రంగేస్తే బాగుంటుంది. అది నాకు నచ్చిన కలర్, అంటే మీ ఇష్టం, మీరు ఏదైనా పెట్టేసుకోవచ్చు. దీనికి బ్యాక్గ్రౌండ్ కూడా స్నోక్ లాగా ఏదైనా నోటి ఇస్తే బాగా లుకింగ్ వస్తుంది, అది ఇవ్వాలి. దీనికి వైట్ ఇచ్చేసి దీన్ని కొద్దిగా జూమ్ చేసుకుంటే చూడండి పెద్ద వస్తుంది. తర్వాత దీనికి కూడా లాక్ ఇచ్చుకోవాలి ఫస్ట్, ఎందుకంటే మనం అటు ఇటు జరుపుతున్నప్పుడు అవి ఉదాని పైకి ఒకటి వచ్చేస్తుంది, కనుక లాక్ ఇచ్చేయాలి. అన్నిటికీ లాక్ కీ పెట్టేస్తే మనం అటు ఇటు మూవ్ చేసినప్పుడు తలవకుండా ఉంటుంది. ఇప్పుడు ఇంకో ఫోటో చూసుకుంటున్నాను, చూడండి. ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను, చూడండి. ఇంకోటి కేసీఆర్ ఫోటో ఇటు సైడ్ ఖాళీగా ఉంది, కనుక దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. దాన్ని ఇట్లా రొటేట్ చేసుకొని ఇక్కడ ఈ సైజుకు తగ్గట్టు మనం సెలెక్ట్ చేసుకోవాలి. నాకు ఇక్కడ నచ్చేసింది, ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. వీటిని కొద్దిగా సెట్టింగ్ చేసుకోవాలి, కొద్దిగా అడ్డిట్ అవుతాను కనుక, అంటే అయ్యే బ్యాక్గ్రౌండ్కు మనం తగ్గట్టు చేసుకోవాలి. ప్రతి ఒక్కటి దీనికి లాక్ ఇచ్చేసుకొని దీన్ని లాక్ ఎనేబుల్ చేసుకుంటున్నాను, ఎందుకంటే కొద్దిగా కేసీఆర్ కింద షాడో వేస్తే బాగుంటుంది కాళ్ళ కాడ, ఎందుకంటే నిలిచున్నట్టు ఉంటుంది కనుక షాడో ఇస్తే ఎట్లా వస్తుంది చూడండి. ఇచ్చేసి దీన్ని ఫ్రంట్ బ్యాక్ కొట్టామనుకో, ఇప్పుడు చూడండి ఎంత లుకింగ్ ఉందో. ఏదైనా ఫోటో నిల్చున్నది పెట్టినప్పుడు ఎప్పుడైనా కింద షాడో ఇచ్చుకుంటే అది లుకింగ్ అనేది వస్తుంది బాగా. చూడండి ఇప్పుడు ఎంత లుకింగ్ ఉందో. వీటన్నీ కొద్దిగా ఇంక్రీజ్ చేసుకుని దాన్ని బ్లాక్ ఇచ్చి ఇచ్చుకోవాలి ఫస్ట్. కేసీఆర్ని కొద్దిగా సెట్టింగ్ చేసుకొని దీన్ని కూడా లాక్ ఇచ్చేద్దాం. చూసుకోండి మీరు ఫస్ట్ పెట్టే ముందు ఏది ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి. కొద్దిగా నేను చెప్పేది కాక మీ సొంత ఐడియాలతోటి కూడా మీరు చేసుకోవచ్చు. ఫస్ట్ ఇది నాకు కూడా ఫస్ట్ వీడియోనే ఇది. ఇప్పుడు ఇంకో పేరు టైపింగ్ చేసుకుంటున్నాను, బీఆర్ఎస్ అని. భారత రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్ షార్ట్ కట్ అన్నాడు. దాన్ని మధ్యలో ఇలా పెట్టేసుకుంటున్నాను, అంటే నేను ఇక్కడ నాకు నచ్చింది కనుక ఇక్కడ పెట్టేస్తున్నాను. మీరు ఎక్కడ మీ ఇష్టం, అదిగా నేను అట్లా శాంపిల్ చూపిస్తున్నాను, చూడండి. ఇది నా ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్, మీరంతా నాకు సపోర్ట్ చేస్తారని ఎంతో ఆశతోటి చేస్తున్నాను, చూడండి. దీనికి కలర్ ఇచ్చేసుకుందాం, దీనికి ఇంకా బ్లాక్ కలర్ కూడా ఇచ్చేస్తే స్నోక్ లాగా బాగుంటుంది, చూడండి. కొద్దిగా సైజ్ ఇంక్రీజ్ చేసుకొని స్మోక్ లాగిస్తే బాగుంటుంది, చూడండి. మీకు నచ్చినట్టు నాకు అన్నట్టు కాదు, కానీ మీరు ఎలా చేస్తే బాగా లుకింగ్ వస్తుంది అనేది ఇలా అన్నీ వెతకాలి ఫ్రెండ్స్. వెతికితే మనకు తెలియదంటూ ఏది లేదు, వస్తూనే ఉంటుంది.
కాకపోతే కొద్దిగా ఓపిక ఉండాలి. దీన్ని కూడా లాక్ ఇచ్చేస్తున్నాను చూడండి. తర్వాత కింద ఇంకో పేరు టైపింగ్ చేస్తా, శుభాకాంక్షలు. ఎందుకంటే మనం కొత్తగా పెట్టిండుగా కేసీఆర్ సార్ పార్టీ, అందుకనే భారత రాష్ట్ర సమితి శుభాకాంక్షలు అని ఒకటి షాంపిల్గా అలా చేస్తున్నాను చూడండి. దీనికి కూడా మనం ఫాంట్స్ చేంజ్ చేసుకుందాం, చేసుకోవాలి. ఇలా ఫాంట్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి మనకు నచ్చిన కలర్, ఏ కలర్ ఉంటే ఆ కలర్ పెట్టేసుకుంటే బాగుంటుంది. దీనికి చూడండి ఎన్ని కలర్ పెడదాం అనుకుంటున్నాను, మీకు ఏదైనా వస్తే అది చూసుకోండి ఒకసారి. ఏ కలర్ పెట్టినా కూడా బ్యాక్ సైడ్ మనం షాడో లాంటివి ఒకటి ఇస్తే దానికి లుకింగ్ అనే వచ్చేసింది. నేను గోల్డ్ లాగా ఇది ఇచ్చేస్తున్నాను. ఇలా ఇచ్చిన తర్వాత దీనికి మధ్యలో ఇంకో బొమ్మ యాడ్ చేసుకోవాలి. దానికి మనం కేసీఆర్ సార్ గుర్తు, కారు గుర్తు కనుక మనం కారు గుర్తు యాడ్ చేసుకోవాలి. చూద్దాం, నా దగ్గర కారు బొమ్మ ఉంది, ఉంది, దాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ మధ్యలో పెట్టేస్తే కారు మనకి ఇప్పుడు బ్యానర్ అనేది రెడీ అయిపోతుంది. దీన్ని కొద్దిగా సెలెక్ట్ చేసుకొని మధ్యలో పెట్టేసుకుంటున్నాను. ఓకే, అన్నిటికీ లాక్ ఇచ్చేసుకోవాలి ఫ్రెండ్స్, ప్రతిదానికి లాక్ ఇచ్చేసుకోవాలి. ఐలో పెట్టేసుకొని దీన్ని సేవ్ చేసుకోండి, బ్యానర్ రెడీ అయిపోతుంది. ఓకే రైట్, దీన్ని సేవ్ చేయగానే మన గ్యాలరీకి వచ్చేస్తుంది.